అమరావతి మాస్టర్ ప్లాన్ పై అవగాహన కల్పించడానికి సిఆర్డీ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు రసాభాసుగా ముగిసింది. గ్రామ కంఠాలు, రహదారుల నిర్మాణంపై స్థానికులు అధికారులపై మండిపడ్డారు. తమ ఊళ్ళు, పొలాలు, ఇళ్ళు ఉంటాయా ఉండవా అంటూ నిలదీశారు. రైతుల నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురవడంతో అధికారులు కంగుతిన్నారు. కృష్ణాయపాలెం విలేజ్ని విలేజ్ మధ్యలో నుంచి ఎక్స్ప్రెస్ హైవే పేరుతో 180 ఫీట్ రోడ్డు వెళ్తోంది. దాన్ని కృష్ణాయపాలెం గ్రామస్తులు అందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి ఇవాళ అబ్జెక్షన్స్ ఫామ్లో ఎంపీ గల్లా జయదేవ్ ప్రజెన్స్లో సిఆర్డీఏకి ఇచ్చాం. ఈ 29 గ్రామాల్లో 3 గ్రామాల్లో అందుకు ముందల ఏ ఒక గ్రామాన్ని ఒక ఇల్లు కూడా కదిలించమని చెప్పారు. ఇప్పుడు ఈ మ్యాప్ చూస్తే ఈ 3 గ్రామాల్లో రోడ్డు పోతుంది. దానికి ఈ 3 గ్రామ ప్రజలు వచ్చి వాళ్ళ విన్నవించుకున్నారు. 29 గ్రామాలకు సంబంధించిన వ్యక్తులందరి యొక్క అభిప్రాయాలు మనం తీసుకుంటాం. తీసుకుని వివిధ వర్గాల ప్రజలు మాస్టర్ ప్లాన్లో చాలా ప్రతిపాదనలు చేస్తుంటారు. నిజాలు కానీ లేకపోతే పరిస్థితులు కానీ తెలుసుకుని దాని మీద ప్రతిపాదనలు చేస్తారు.